వెల్కమ్ టు టీఎఫ్సి మీడియా. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసిన వ్యక్తి గోపీనాథ్ జీవితాన్ని తెలియజేసే పుస్తకం సింప్లిఫై. దీన్ని ఆధారంగా చేసుకుని దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన చిత్రమే ఆకాశమే నీ హద్దుర. సూర్య హీరోగా నటిస్తూ నిర్మాతగా ఈ సినిమా చేశారు. మరి సుధా కొంగరపై సూర్య పెట్టుకున్న నమ్మకం నిజమైందా లేదా అనే విషయాల్ని తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం. సూర్య జీవితంలో జరిగిన ఒక పర్సనల్ లాస్ వలన సామాన్య ప్రజలు ఒక రైల్వే టికెట్ ధరకే విమానయానం చేసేలా తన ఒక ఎయిర్వేస్ స్టార్ట్ చేయాలని అనుకుంటాడు. తన దగ్గర పర్ఫెక్ట్ ప్లాన్ ఉంటుంది కానీ ఎవరూ అతనికి లోన్ ఇవ్వరు. అయినా తన ప్రయత్నాల్ని మాత్రం ఆపడు. చివరికి తన ఐడియాతో ఇండియాలో టాప్ ఎయిర్వేస్ ఓనర్ అయిన పరేష్ రావల్ని సంప్రదిస్తాడు. కానీ పరేష్ సూర్య చెప్పిన ఐడియా తిరస్కరించడమే కాకుండా సూర్య డ్రీమ్ నిజం కాకుండా అడ్డుపడతాడు. అలా అడ్డుపడిన ప్రతి అడ్డంకిని ఎదుర్కొని చివరికి మహేష్ సామాన్యుడు అతి తక్కువ ధరకే ఫ్లైట్ ఎక్కాలని తన డ్రీమ్ని నిజం చేశాడా లేదా అందులో అతని భార్య అందించిన సహకారం ఎలాంటిది, శత్రువులను మిత్రువులుగా ఎలా మార్చుకున్నాడు అనేదే ఈ కథ. ఇక సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సూర్య నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎయిర్పోర్ట్ సీన్లు, మరికొన్ని కీలక సన్నివేశాల్లో సూర్య నటన నెక్స్ట్ లెవెల్గా ఉంది. ఇక సూర్యకు జోడీగా బేబీ పాత్రలో అపర్ణ బాలమురళి సమాన స్థాయిలో తన యాక్టింగ్ను ప్రదర్శించింది. ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారిగా నాయుడు పాత్రలో మోహన్ బాబు హుందాగా కనిపించాడు. ఇక దర్శకురాలు సుధా కొంగర సినిమాను ఎక్కడా ఓవర్ చేసి చూపించలేదు. సినిమాను సమపాళ్లలో చక్కగా ఎలివేట్ చేసింది. ఇక జీవి ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మేజర్ ఎసెట్ అయింది. నికేత్ సినిమాటోగ్రఫీ మంచి విజువల్స్తో ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రతి సీన్లో తమిళ నెగటివిటీ ఉట్టిపడటం, సూర్య ముందు సైడ్ క్యారెక్టర్స్ అన్నీ తేలిపోవడం సినిమాకి కొంత మైనస్గా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఓ స్ఫూర్తి కాదని వీలైనంత నిజాయితీగా చూపించే ప్రయత్నం చేసింది దర్శకురాలు. ఇక థియేటర్లో చూడాల్సిన హిట్ బొమ్మ ఇంట్లో చూపించారు. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 3.5/5. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హేమా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా. హాయ్, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందిత శ్వేత, టిఎఫ్సి మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.